ఇక్కడ ఈ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు చూడండి, విద్యాధనం బలం చేయవ. ఇక్కడ ఈ లోకంలో మనం అనేక రకాలైనటువంటి విద్యలు నేర్చుకుంటాం. ఈ విద్యలతో మనం ఏం చేస్తాం? ధనాన్ని సంపాదిస్తాం, తర్వాత బలాన్ని సంపాదిస్తాం. ఈ విషయాన్నే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, విద్యాధనం బలం చేయవ తేషాం భాగ్యం నిరర్ధకం, ఏషాం గురుకృపా నాస్తి అదో గచ్చంతి పార్వతి. గురువు యొక్క కృపని సంపాదించకుండా మనం ఏం సంపాదించినప్పటికీ కూడా ఉపయోగం ఏమీ లేదు అని చెప్తూ ఉన్నాడు. గురువు యొక్క కృప లేదు, నువ్వు చాలా గొప్ప చదువు చదువుకున్నావు, మహాపండితులు అయ్యావు, ఉపయోగం లేదు. ధనాన్ని సంపాదించావు, బలాన్ని సంపాదించావు, అధికారం సంపాదించావు, ఏది సంపాదించినప్పటికీ కూడా గురువు యొక్క కృప లేకపోయినట్లయితే అదంతా కూడా నిరర్ధకము అని చెప్తూ ఉన్నాడు. అయితే మరి గురుమంత్రాన్ని తీసుకోవాలి అన్నట్లయితే అందరికీ గురుమంత్రాన్ని గురుదీక్షని ఇవ్వకూడదు అని చెప్పారు కదండి. అవును, ఎవరికి ఇవ్వకూడదు ఇక్కడ మళ్లీ చెప్తూ ఉన్నాడు. గురుదీక్షని ఎవరికి ఇవ్వకూడదో మళ్లీ చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఉపదేశ క్రమానికి చెబుతూ ఆ ఉపదేశం ఎవరికి చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మళ్లీ ఇంకోసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. అభక్తే వంచకే ధూర్తే పాషాండే నాస్తికాదిషు, మనసాపిన వక్తవ్యం గురుగీత కదాచన. భక్తి లేనటువంటి వాళ్ళకి గురుదీక్ష ఇవ్వకూడదు, మోసకారులకి ఇవ్వకూడదు, దుర్మార్గులకి, పాషండుకులకి, నాస్తికులకి, వాళ్ళెవరికి కూడా ఈ గురుగీత సారాంశాన్ని కూడా చెప్పకూడదు. అసలు దీక్ష ఇవ్వటం కాదు, అసలు ఈ గురుగీత యొక్క సారము అనేటటువంటి మాట కూడా వాళ్ళకేం చెప్పకూడదు. వాళ్ళని ఈ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. ఎందుకనే అంటే వాళ్ళందరూ కూడా దొంగలు, మోసకారులు. కాబట్టి ఇందాకే చెప్పుకున్నాం మనం చూడండి, ఇక్కడ నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, పాపచింతన లేనటువంటి వాడు మాత్రమే ఈ గురుదీక్ష అనేది తీసుకోవాలి, మిగిలిన వాళ్ళు తీసుకోకూడదు. వాళ్ళకి మనం అసలు ఈ గురుదీక్ష ఇవ్వకూడదు. ఎందుకనంటే గురువు చాలా గొప్పవాడు. శివక్రోధ గురుశ్రాస్త గురుక్రోధాచిన్న శివక్రోధ గురుశ్రాస్త, అంటే శివుడికి కనుక ఆ పరమేశ్వరుడికి గనక కోపం వచ్చినట్లయితే నీ గురువు నిన్ను రక్షిస్తాడు. గురుక్రోధాచివోనహి, ఒకవేళ గురువుకే నీ మీద గనక కోపం వచ్చిందనుకోండి, ఆ పరమేశ్వరుడు, ఆ భగవంతుడు నిన్ను రక్షించలేడు. భగవంతుడికి నీ మీద కోపం వస్తే నీ గురువు నిన్ను రక్షిస్తాడు, ఏం పర్వాలేదు. కాని గురువుకే గనక కోపం వచ్చిందంటే ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడు. కాబట్టి తస్మాత్ సర్వ ప్రయత్నేనా, నీ యొక్క ప్రయత్నాలు అన్నీ చేసైనా సరే గురోరాజ్ఞాం న లంఘయేతు, గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞని ఎప్పుడూ కూడా ఉల్లంఘించవద్దు అని చెప్తూ ఉన్నాడు. నీ ప్రాణం పోయినా సరే గురువు ఏం చేయమంటే చేయి, అంతే తప్పించి నువ్వు గురువుకి మాత్రం కోపం తెప్పించవద్దు అని అంటూ ఉన్నాడు. ఎందుకనంటే శివక్రోధ గురుశ్రాత్త గురుక్రోధ శివోనహి, గురువు గనక కోపం వచ్చినట్లయితే దేవుడు కూడా నేను రక్షించలేడు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అసలు నీ గురువుకి కోపం తెప్పించటము అనేటటువంటి పని మాత్రం చేయొద్దు అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా నువ్వు కోపం తెప్పించద్దు, గురువు గారి కోపం అనేది ఎప్పుడు తెప్పించద్దు. ఇక ఆ గురువు ఎలాంటి వాడు, నిత్యం బ్రహ్మన్ నిరాకారం నిర్గుణం బోధయేత్ పరం, భాసయన్ బ్రహ్మ భావం చ దీపో దీపాంతరం యథా, వెలుగుతున్నటువంటి దీపం తన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలకన్నింటికీ కూడా కాంతినిస్తుంది. అలా కాంతినిస్తూ ఇంకా వెలగనటువంటి దీపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా వెలిగిస్తుంది. అది దీపం యొక్క లక్షణం. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, గురువుని ఇక్కడ దీపంతో పోల్చి చెప్తూ ఉన్నాడు, వెలుగుతూ ఉన్నటువంటి దీపంతో పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ వెలుగుతూ ఉన్నటువంటి దీపం
తన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రదేశాలందరికీ కూడా ఇక్కడ చీకటి పారద్రోళి కాంతిని ఇస్తుంది. అలాగే వెలగనటువంటి దీపాలను వెలిగించడానికి కూడా ఇది ఉపయోగిస్తుంది. అట్లాగే ఈ గురువు కూడా బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి ఈ గురువు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఉపయోగిస్తాడు, వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తాడు. తన యొక్క జ్ఞానంతో తన యొక్క వంశంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అందరినీ కూడా పునీతుల్నిగా చేస్తూ ఉన్నాడు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించి వాళ్ళందరినీ కూడా పవిత్రులుగా, పరమ పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ గురు మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఈ గురు దీక్ష తీసుకోవటం అంటే ఆ గురు మంత్ర దీక్షను గురించి చెప్పుకున్నాం, ఉపదేశ క్రమాన్ని గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత గురువు యొక్క మంత్రాన్ని తీసుకోవాలి. గురువు యొక్క మంత్రాన్ని తీసుకోవటము అని అంటే ఇది మరి మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి విషయం. గురువు యొక్క మంత్రాన్ని ఇక్కడ మనం చెప్పటము అనేటటువంటిది మంత్రశాస్త్రంలో విరుద్ధమైనటువంటి విషయం ఇది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు, ఒక మంచివాడు, సద్బుద్ది కలిగినటువంటి వాడు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, అంటే మన దగ్గర ఏ రకమైనటువంటి ధనాన్ని అపేక్షించకుండా కేవలము మనల్ని ఉద్ధరించాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి మీరు ఆ మంత్రాన్ని, గురువు యొక్క మంత్రాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. లేదు, మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తి అతడు ఎవరైతే ఉన్నారో అతన్నే మీరు గురుస్థానంలో పెట్టి అర్చన చేయండి, అతనికే మీరు నమస్కారం చెప్పండి, ఆ నమస్కారం చేయండి, అతన్నే మీ గురువుగా చెప్పుకోండి. మీరు ఎలా చేసినప్పటికీ కూడా ఇబ్బంది లేదు. ఇక ఆ గురువుకి మనం సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాలి. ఎలా? వందే గురు పదద్వందం అవాంగ్మానస గోచరం శ్వేతరక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. మనోవాక్కులకు అందనటువంటి వాడు, కేవలము జ్ఞానానికి మాత్రమే గోచరించేటటువంటి వాడు, తెలుపు ఎరుపు మొదలైనటువంటి రంగుల కన్నా వేరైనటువంటి వర్ణము కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే శ్వేతరక్త ప్రభాభిన్నం, ఈ కాంతుల వేరుగా జ్ఞానము అంటే తెల్లని కాంతిలో ఉండేటటువంటి వాడు, శివశక్త్యాత్మకం పరం, శివశక్తి స్వరూపుడైనటువంటి ఆ సద్గురు యొక్క పాద ద్వందములకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్పేసి నమస్కారం చేయాలి. గురువు కనిపించినప్పుడు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాలి. రోడ్డు మీదనైనా సరే బోర్లాగా పడుకుని నేల మీద పూర్తిగా పడుకుని ఆయన పాదాలకి నమస్కారం చేయాలి. ఇక్కడ చూడండి, శ్రీనాథ చరణ ద్వంద్వం యశ్యాం దిశి విరాజితే తస్యాం దిశి నమస్కురియా భక్త్యా ప్రతిదినం ప్రియే. ఆ గురువు యొక్క పాదాలు ఏ వైపుకైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా శిష్యుడు ఆ వైపుకు తిరిగి ఆయనకి నమస్కారం చేయాలి అని చెప్తున్నాడు. గురువు యొక్క పాదాలు ఏ వైపుకు ఉన్నాయో ఎలా తెలుస్తుంది అంటే గురువు గారు ఏ ఊరు వెడితే ఆ ఊరు ఎటువైపు ఉంటుందో తెలుసు కాబట్టి అటువైపుగా తిరిగి అని అర్థం. ఊళ్ళో ఉంటే సరే మీరు గురువుని సాధ్యమైనంత వరకు రోజు కలవటం అనేది చాలా సుఖమైనటువంటి పని. ఒకవేళ కలవటానికి వీలు గనక లేకపోయినట్లయితే గురువు ఉండేటటువంటి వైపుగా మీరు నమస్కారం చేయటం అనేది ఉత్తమమైన పని. ఒకవేళ గురువు గారు గనక ఈ ఊళ్ళో లేకుండా ఇంకో ఊరు వెళ్ళినట్లయితే అటువైపు తిరిగి ఆ ఊరు ఏ దిక్కుగా ఉన్నదో తిరిగి అటువైపుగా గురువుకి నమస్కారం చేయటం అనేది ఉత్తమమైన పని. కాబట్టి ఈ రకంగా నమస్కారం చేయాలి అని అంటూ ఉన్నాడు. నమస్కారం చేసేటప్పుడు సాష్టాంగ నమస్కారం మాత్రమే చేయాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే పూర్తిగా పడుకుని శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా నేల మీద పూర్తిగా తాకేటట్టుగా చేతులతో పాదాలతో మోకాళ్లతో వక్షస్థలం శిరస్సు
నేత్రాలు, మనస్సు, వాక్కు. వీటన్నింటినీ కూడా గురువుయందే కేంద్రీకరించి అప్పుడు ఆ గురువుకి నమస్కారం చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఈ రకంగానే గురువుకు నమస్కారం చేయాలి తప్పించి ఇంకో రకంగా నువ్వు నమస్కారం చెయ్యకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఇలా గురువుకి నమస్కారం చేసిన తర్వాత ఆయన దగ్గర అంటే ఆ గురువు ఇచ్చేటటువంటి తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించాలి. గురువుని అర్చన చేయాలి, ఆయన్ని కూర్చోబెట్టి అనేక రకాలుగా అలంకారాలు చేయాలి, ఆయన్ని స్తుతించాలి. ఆ తరువాత ఆయనకి నమస్కారం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అనంటే అజ్ఞానమూలహరణం జన్మ కర్మ నివారకం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురోపాదోదకం పివేత్తు. అజ్ఞానానికి మూల కారణమైనటువంటి ఆ ఇది ఏదైతే ఉన్నదో ఆ మాయ, దాన్ని తొలగించడం కోసం పునరపి జననం పునరపి మరణం అంటే జనన మరణాలు, జననము మరణము కర్మ వీటన్నింటినీ కూడా నివారించడం కోసము జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురువు పాదోదకం పివే, ఆ గురువు యొక్క పాదోదకాన్ని మనం సేవించాలి అని చెబుతూ ఉన్నాడు. అంటే గురువు యొక్క పాదోదకాన్ని గనక మనం సేవించినట్లయితే మానవుడిలో ఉండేటటువంటి అజ్ఞానము అనేది పూర్తిగా తొలగిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా ఆ గురువుని మనం పూజించి ఆయన దగ్గర తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు.